ఒక మగిన పొత్తు గనక వెలిగిస్తే ఆ తర్వాత 100 మగిన పొత్తులైనా వెలిగించగలం. అలాగే నీ దీపం దేవుడు వెలిగిస్తే నీ నోట వచ్చే మాట భాష తీరు మరొకల్ని వెలిగించబోతుంది. నీ తోటి సోదరుల్ని వెలిగించేవా? నీ కుటుంబంలో ఉన్న సభ్యులను మార్చడానికి ప్రార్థిస్తున్నావా? మొరపెడుతున్నావా? ఉపవాసం ఉన్నావా? నిన్ను అడుగుతాడు యేసయ్యలెక్క, నన్ను కూడా అడుగుతాడు యేసయ్యలెక్క. నేను అందుకే నాకు తెలిసి తెలియని సమయంలో కూడా నేను రక్త సంబంధుల కొరకు పోరాడి ప్రార్థన చేశాను. వారి కొరకు కొన్ని దర్శనాలు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. వారు నాతో పయనించకుండా దూరంగా వెళ్ళారు. దూరంగా వెళ్ళి ఏదో వారికి తగిన స్థాయిలో వాళ్ళు పోతున్నారు. దేవుడు అడుగుతాడు లెక్క, నన్ను అడగడు ఇప్పుడు. ఎందుకంటే నేను ఆయన చిత్తము నెరవేర్చానని అనుకుంటున్నా. నేను నా హృదయం తృప్తి పడుతుంది, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి అని. కాబట్టి మీరు కూడా మీ సహోదరుల కొరకు, మీ రక్త సంబంధుల కొరకు, మీ ఇరుగు పొరుగు వారి కొరకు మీకున్న బాధ్యత అనేక దీపములు వెలిగించాలని, వారు కూడా ప్రభు తట్టుకి నడవాలని ఎంతమందికి ఆశ ఉంది. ఈ దానియేలుకి సహోదరులను వెలిగించటం కాదు, కానీ బ్రదర్లు కాదు, సహోదరులు కాదు. లోకము అంతము ఏమై ఉందో, లోకం అంతం ఎప్పుడొస్తుందో, ఏం జరుగుద్దో, లోకం అంతం గురించి ఉపవాసం ఉన్నాడట దానియేలు. ఆయనకి ఎంత భారమో చూడండి. ఆయన చేస్తున్న ప్రార్థన, లోకం ఎప్పుడు అంతం అయిపోద్దో, లోకం అంతం సంగతి ఏంటి, ఏం జరుగుతుంది ప్రభా అని ఆయన వేదనకరమైన ప్రార్థన, బాధాకరమైన ఉపవాసము, కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన చేసి అంగలార్చి సోలిపోయినట్టుగా చూస్తున్నాం. ఆయనకున్న బాధ్యత మనకుందా? మన ఇంటిలో మన సభ్యులు మారిపోయినా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి వ్యర్థమైన సహవాసాలు చేసి వ్యర్థంగా కాలయాపన చేసి దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. నిజ క్రైస్తవుడు కాదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నీకు భారం లేదు, నీకు దప్పిక లేదు, నీకు దాహం లేదు, దేవుని గూర్చిన వార్త నీలో మంటలు మండుతలేదు. ఇర్మియా అంటాడు కదా, నీళ్లు లేని బావిలో దించారు, మరి తారు డబ్బాలో దించారు. ఆయన చేస్తున్న పరిచర్యలో ఎక్కడైనా ఆయన మాట్లాడుతున్న కాడ, ప్రవచించే కాడ దేవుడు మాట్లాడుతున్నాడని అనేక మందికి తెలిస్తే ఊరుకోలేదు. అటువంటి ఇర్మియాని కాళ్ళు చేతులు కట్టి బందీ గృహాల్లో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి ఆయనకి 4 రోజులు పడుకున్నాడట. 3వ రోజునో 4వ రోజున ఆయన లేచి అంటాడు కదా, అయ్యా వీళ్ళందరూ పెట్టే శ్రమలకి నేను ఇక సువార్త చేయొద్దు, ఇక నేను ప్రవచనం చెప్పొద్దు, నేను మౌనముగా ఉండాలి అనుకున్నాడట. ఆయన అనుకొని కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడట. ఇది నిజం. పడుకుంటే ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ గుండెల్లో రగిలిస్తున్నాడట, మంటలు మండుతున్నాయట, నిలవలేకపోయాడట. నేను నీ మాట చెప్పకుండా, నీ సువార్త చాటకుండా, నీ ఆత్మ పని చేయకుండా ఆపలేనయ్యా, ఉండలేనయ్యా, నా గుండెలు మండుతున్నాయ్యా, నేను ఆపలేనని చెప్పి ఒప్పుకొని తిరిగి లేచి మరలా పరిచర్యకి వెళ్ళినట్టుగా ఇర్మియా గ్రంథంలో ఉంది. అలాంటి ఇర్మియా ఎంత ప్రార్థనాపరుడో, ఎంత వీరుడో, ఎన్ని శోధనలో వచ్చినాయి. ఆ శోధనలు మనమైతే తట్టుకుంటామా? నిజంగా మనుషులకు వచ్చే శోధనలేనా? చల 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 కాగుతున్న తారు డబ్బాలో దించితే కాలిపోయి చచ్చిపోయి ఉంటాడు అనుకున్నారు యేసునుళ్ళు. తెల్లారిపాటికే మరలా సువార్త చెప్పాడు.
నీళ్లు లేని బావులో దించి రాళ్ళు మోతేసి వెళ్ళిపోతే ఉదయకాలం చూడగానే ఊళ్ళో సువార్త చెప్తున్నాడు. ఇటువంటి గొప్ప సమర్పణ కలిగిన పరిచర్య చేశారు. ఆనాడు భక్తులు కాచిన కన్నీరే ఈనాడు భక్తులకు శ్రేయస్కరమైన సుఖం వచ్చింది, సంతోషం అనుభవిస్తున్నాం. కష్టాలు లేకుండా ఇరుకులు లేకుండా సువార్తలు చేసి కడుపు నింపుకొని బతుకుతున్నారు భక్తులు. ఇది దేవుని యొక్క సువార్తలో యేసుక్రీస్తు నాడే కానీ యేసుక్రీస్తు ముందే కానీ ఎంతోమంది భక్తులు రక్తము దారపోసి ప్రాణాలు బలిచ్చి దానమైపోయారు. వారు చేసిన త్యాగమే ఈ రోజున మనందరం క్షేమంగా ఉన్నాం. కేవలం మరి ఈ దానియేలు కూడా చాలా వేదనకరంగా లోకం అంతమేమవుతుందో ప్రపంచమేమో అంతర్ధానమైపోతుందో ఏ శ్రమలు రాబోతున్నాయో దానికోసం ఉపవాసం ఉన్నాడట. ఉంటే అప్పుడు అంటున్నాడు కదా, మరలా వాక్యంలోకి వెళ్దాం. తొలగిపోయాను. బలపరిచి చెప్పాను. చాలు చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానియేలు మరి తిరిగి దేవదూతను అడుగుతున్నాడు కదా, అయ్యా నా ఏలిని వాడా ఈ దర్శనం వలన బలము తొలగిపోయింది, నోటి మాంజ్యం వచ్చింది, నేను ఊపిరి పీల్చలేకపోతున్నా విడువలేకపోతున్నా, మరి నాకు శక్తి లేదని చెప్పి అడగగానే ఆ నరస్వరూపు యొక్క ఆత్మ మరొకసారి ముట్టినట్టుగా చూస్తున్నాం. మరొకసారి ముట్టి నువ్వు లేచి నువ్వు దానియేలువి, బహుప్రియుడివి, దేవునికి ఇష్టమైన వాడివి, నీకేం అపాయం లేదు, నీకు అభయం ఇస్తున్నా, నీకు మాట ఇస్తున్నా, నీకేం కీడు జరగదు అని చెప్పి బలపరిచాడు దేవుడు. బలపరిచాడు మరలా, మరి నువ్వు ధైర్యము తెచ్చుకోము, నువ్వు ధైర్యము తెచ్చుకోము అని పలకగాని నేను ధైర్యము తెచ్చుకుంటుని, ధైర్యము తెచ్చుకుంటుని. ఎంతమంది ఊపిరి విడవలేని పరిస్థితి వచ్చినా ఎంతమంది ధైర్యంగా ఉన్నాం? నిజంగా మనం చూస్తే చాలా అల్పులమని లెక్కేస్తున్నాం, చెత్త పరకలం. వాళ్ళ ఎదుట మనం వారిని గూర్చి మాట్లాడుతాను కూడా ఏ యోగ్యత లేని వారమే. నోటి మాంద్యమే కలిగిందా, ఊపిరే తీసుకోలేకపోయాడా, శ్వాసే పీల్చలేకపోయాడా? ఎంత కష్టమైన పరిస్థితి ఆయన ముందుకు వచ్చింది, ఎలాంటిది సంభవించింది. ఈ సంభవంలో ఆయన విజయము పొందాడు. చూస్తూ ఊరుకున్నాడా దేవుడు? దానియేలేలే ఏదో పిచ్చోడు పిచ్చి ప్రార్థన చేస్తున్నాడు, లోకం కోసం అడుగుతున్నాడు. వీడికెందుకు, వీడెందుకు నా దగ్గర ఉపవాసం ఉన్నాడు, పోతే పారా నువ్వు కూడా అని కన్నులు మూసుకున్నాడా మన దేవుడు? అలాంటి వాడు కానే కాదు యేసయ్యా. బర్తలోమయ్యి నేను గుర్తొస్తున్నాడు నాకు, కళ్ళు రెండూ లేవు, జనాలు చప్పుడు వింటున్నాడు, గిన్నుంది, గుడ్డుంది,
కర్ర ఉంది వాడి దగ్గర, అడుక్కుంటానికి కూర్చుంటున్నాడు. అయినా బోధకుడా బోధకుడా అని కేకలేస్తంటే శిష్యులందరూ వచ్చి, నువ్వు నోరు మూసుకోరా, నీ కళ్ళు లేవు, పరిగెత్తలేవు, నడవలేవు, ఆయన దాటిపోయాడు, ఇక్కడెక్కడున్నాడు అని అన్నారు. కానీ ఈ మాట యేసు ప్రభు వారికి వినపడింది. వినపడితే వెంటనే ఆగాడు, నిలిచాడు. ఏం కావాలి నీకు అని అడిగాడు. అడిగాడా లేదా? గుడ్డోడు సైతం అడుక్కునేవాడిని దాటిపోనివాడు. నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉంటే నిన్ను నన్ను ఎందుకు దాటిపోతాడు? ఆయన దాటిపోయేవాడు కాదు, దాటిపోయే దేవుడు కానే కాదని నిజము సత్యము నమ్మి విశ్వసించండి, ఉపవసించండి, ప్రార్థన చేయండి. చేయగలిగిన భక్తులందరికీ ఈ ఒక్క మాటే నేను చెప్తున్నా, ధైర్యం తెచ్చుకొని గుడ్డివాడిని భిక్ష అడిగేవాడిని దాటిపోలేదు మన యేసయ్య. మనల్ని కూడా దాటిపోడని విశ్వాసం ఉంచి ఉపవాసించి ప్రార్థన చేయండి, తప్పకుండా విజయము చూస్తాం. నీ తోటి సోదరుల కోసం, నీ కుటుంబం కోసం, రక్త సంబంధుల కోసం, మరి ఆ తర్వాత నీకు అప్పగిచ్చిన సంఘం కోసం బాధ్యతగా నిర్వర్తించండి. దేవుడు తప్పకుండా మీకు విజయం ఇవ్వబోతున్నాడు. పడిపోయిన ఆత్మలు, సన్నగిలిపోయిన ఆత్మలు, ఎంతమంది ఎనుకబడిపోయిన ఆత్మలు ఉన్నారు, అట్టి వారి కొరకు బాధ్యతగా ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడని మీకు నేను మనవి చేసి చెప్తా ఉన్నా. కనుక ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన మాట ఎవరైతే అనుసరిస్తారో, తప్పకుండా వారికి విజయం దొరుకునుగాక. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు కదా ఆయన అపొస్తల కార్యము 10వ అధ్యాయము కదా, పేతురు కూడా మిద్ది మీదకెక్కాడు. అపొస్తల కార్యములో 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. చాలు, ఎత్తబడెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడే ఈ వాక్యం ఎంత మర్మం, ఎంత మహిమగా ఉందో చూడండి. ఇందాక మనం చెప్పుకున్న మాటల్లో ఆయన కఠిన ఉపవాసం ఉన్నాడు, లోకం అంతం గురించి ఉన్నాడు, ఈయన మిద్దె మీదకెక్కాడు, ఉపవాసం ఉన్నాడు, కానీ ఆకలి కొనున్నాడట. అంటే శరీరం ఆకలి కొన్నాడేమో నేను అనుకుంటున్నా. అయితే ఈ శరీరం ఆకలిలో ఉన్నాడో, టైం తప్పిపోయిందో, ఆకలితో ఉండి శ్వాస శక్తి బలహీనంగా ఉన్న సమయంలో ఆత్మవశుడు నైతిని అంటున్నాడు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, అక్కడ శరీర శక్తి తగ్గింది, ఆకలి కొని ఉన్నాడు, ఆ తర్వాత ఆత్మవశుడు అనే అయినట్టుగా చూస్తున్నాం. ఈ ఆత్మవశుడైన ఆయనకి ఒక దర్శనం వస్తుంది భూలోకంలో. మరి ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా జంతువులు, రకరకాల జాతులు తినేవారు ఉన్నారు, కానీ పేతురు గారు ఎన్నడూ ఎప్పుడూ నోట పెట్టలేదంట.
ఆకాశము నుండి నాలుగు చెంగులతో నింపబడి పట్టబడి ఒక పాత్రలో నాలుగు చెంగులు పెట్టి ఆ పాత్ర భూమి మీదకి పేతురు గారి ముందుకి దిగివచ్చింది. ఇది దర్శనం. అయితే ఈ దర్శనం చూస్తున్నాడు ఆయన. ఒక స్వరం అంటుంది కదా, పేతురు నువ్వు లేచి వాటిని చంపుకొని తిను అంటున్నాడు. ఈ మాటకు ఆయన అంటాడు కదా, ఎంత ఆత్మీయ మెళుకువ చూడు, ఆకలి అవుతుందని తినేలా, ప్రభా వీటిని నేను ఎన్నడూ ఎప్పుడు నా నోట పెట్టలేదు. శతుష్పాత జంతువులు అని పెట్టాడు వాటికి పేరు. శతుష్పాత అంటే విషపూరితమైనవి, తినగోడనివి అని అని చెప్పి వాటికి పేరు. అయితే శతుష్పాత జంతువులు నేను ఎన్నడూ తినలేదు, నా నోట పెట్టలేదు, కాబట్టి నేను తినను ప్రభువా అన్నాడు. ఒకసారి అన్నాడు, మరి ఒకసారి స్వరం అంటుంది కదా, అయ్యా దేవుడు పవిత్రపరిచిన వాటిని నీవు నిశ్శుద్ధమైనవని ఎంచవద్దని వినబడిను. మరొకసారి దేవుడు చూడు అంత ఓర్పుగా చెబుతున్నాడు పేతురు గారికి. విసుక్కున్నాడా? పేతురు గారిని విసుక్కోలా, నేను పంపించానయ్యా తినవయ్యా అనలా. దేవుడు వీటిని పవిత్రపరిచాడు కాబట్టి వీటిని నువ్వు నిషిద్ధమైనని ఎంచవద్దు, నువ్వు లేచి వాటిని చంపుకు తినన్నాడు. మళ్ళీ అలాగే మరలా మమ్మారు, మూడోసారి కూడా ఇదే స్వరం వచ్చింది. మూడోసారి కూడా పేతురు గారు, నేను వాటిని ఎన్నడూ తినలా, అవి నేను ఎప్పుడు ముట్టను. ఎంతమంది తిండిపోతులు ఉంటారు సహోదరులు, పక్కనోడు ఏదన్నా తింటే అది నేను తింటానంటాం, సిగ్గులేదు. పేతురు గారు ఎంత బలంగా ఎంత నిబ్బరంగా ఆ మాట చెప్తున్నాడు దేవుడికి. మా ఫ్రెండ్ తాగుతాడండి, నేను ఎప్పుడు తాగను, కుతాడు వల్లవా నేను కూడా కొంచెం అలవాటు అయిందండి అని చెప్పే బుద్ధిహీనులు, బుద్ధి తక్కువ వారు ఎంతమంది ఉన్నారు. వాక్యం విని ప్రార్థన విని గుడికొచ్చి వాక్యం తెలిసి తప్పు చేసే పొరపాటు చేసే పనికిరాని వారికి బుద్ధి చెబుతుంది వాక్యం. తోటివాడు తొడగోసుకుంటూ నువ్వు మెడగోసుకుంటావా? వాక్యం అలా లేదు. నువ్వు దేవునికి కట్టుబడి ఉంటే పొరుగువాడైనా ఇరుగువాడైనా ఇంట్లో వాడైనా ఎవడి మాట వినకూడదు, మనం వాక్యానికే లోబడాలి. పేతురు గారు మూడుసార్లు ఆ మాట చెప్పాడంటే దర్శనంలో చెప్పాడు, మనిషిగా చెప్పలేదు, మనిషిలాగా మెలకు వచ్చి చెప్పలేదు. ఆత్మ ఆయనది, దేవుని కొరకు కట్టుబాట్లో ఉంది అని స్వస్థంగా మనకు అర్థమవుతుంది. నువ్వు కూడా నేను కూడా కట్టుబాట్లో ఉంటే నువ్వు దర్శనంలో కాదు కదా, ఏది తీసుకొచ్చి నోట్లో పెట్టినా తినలేవు, తినవు కూడా. ఎందుకంటే అటువంటి భక్తి జీవితంలో పర్ఫెక్ట్ అని చెప్తున్నా నేను. ఆయన దర్శనంలో ఆయన హృదయం దేవుడికి ఇష్టమైందిగా ఉంది, దేవుడితో సంబంధము కలిగిన ఆత్మ పేతురు గారిది అని నేను చాలా వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను నేను ఆ మనసును కూడా. అలాగే కలలో ఓడిపోయిన దినాలు ఎన్ని ఉండయో, కలలో దర్శనాల్లో వద్దన్నదే తాగి తిని ఉండే పిల్లలు ఎంతమంది ఉన్నారు. కాబట్టి అలాగ మనస్సును వెసుక్కుండా కాపాడుకోవటానికి దేవుని శక్తి కావాలి, దేవుని కృప కావాలి. అంతేకాదు నేను ఇంకొక మాట చెప్తున్నా, దేవుడు చెప్పిన మర్మం ఏంటంటే ఆ జంతువులు అనగా శతుష్పాత జంతువులు, విషపూరితమైన జంతువులు అనగా దేవుని యొక్క ప్రణాళికలో లేని ప్రజలని, దేవుని చిత్తములో ఎరుగుని ప్రజలని, వారే యూదులు, వారే అన్యజాతులైన ప్రజలు, దేవునికి ఇష్టం లేని ప్రజలు, మార్పు లేని ప్రజలు, ఆత్మ భారము లేని ప్రజలు, ఆత్మలో వెలిగించలేని ప్రజలు వీరు. ఈ ప్రజలు ఇలాంటి వారున్నారు పేతురు గారు, నీవు యూదుల మతాచార ప్రకారంగా నడుస్తున్నావు కదా, అందుకని యూదుల దగ్గరకే వెళ్తావు, మరి అన్యజాతి వారి దగ్గరకు వెళ్ళవు కదా, నీ మతము
నీ కట్టడా విడిచి ఈరోజు నుంచి నేను పలానా తావుకు నిన్ను పంపిస్తున్నా. ఈ దుప్పట్లో ఉన్న శత్రుష్పాత జంతువులు, విషపూరితమైన జంతువులు ఎలాగున్నాయో అలాగే అలాంటి ప్రజలు, విషపూరితమైన వాళ్ళు, చేదు మాట్లాడేవారు, లోకములో కలిసిపోయిన వారు, అన్యజాతి సాంగత్యం చేసేవారు, ఇలాంటి తేలు లాంటి వారు, మండ్రగబ్బం లాంటి వాళ్ళు, పాము లాంటి వారు, కాటేసేవారు, వారి మాటతో చంపేసేవారు ఉన్నారు. అందుకని వారితో నువ్వు వెళ్ళి వారి విషాన్ని విరిచి, వారికున్న విషపూరితమైన మనసులు మలిచి నా తట్టుకు తిప్పాలి. పేతురు, నీకు నీ దగ్గరకు యోప్యే నుంచి మనుషులను పంపిస్తున్నా, వస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు, నీ గుమ్మం దగ్గరకు వచ్చారు, నువ్వు లేచి కిందకెళ్ళి వెనుదీక నా మాట విని వెనుదీక ముందుకు కిందకు వెళ్ళు, ముందుకు సాగు, వెనుక ఆడకుండా వెనక అడుగు వేయకుండా వారితో కూడా వెళ్ళు అని దేవుని ఆత్మ పేతురుని బలవంతం చేసినట్టుగా మన వాక్యానుసారంగా తెలుసుకుంటున్నాం. అయితే పేతురు కులానికి దడవాలా, ప్రజలకు దడవాలా, దేవుడి మాట వినాలా, ఏం చేయాలి? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా, దేవుని మాట కాడకొస్తే మన కులాన్ని విడిచిపెట్టాలి, మన ఉన్న కట్టులు విడిచిపెట్టాలి, మనకున్న బంధువుల కట్టులు, కుల కట్టులు, మత కట్టులు విడిచిపెట్టాలి, వాటిని తొత్తనేలు చేయాలి. ప్రభు మాట కొరకు పేతురు గారు మెట్టులు దిగి కిందకు వెళ్ళాడు. అయితే ఆ యొప్పే నుంచి వచ్చిన మనుషులు పేతురు గారిని అడుగుతున్నారు, అయ్యా శర్మకారుని ఇంట పేతురు సిమోన్ అనబడిన పేతురు ఉన్నాడట, మేడగది మీద ఉపవాసం ఉన్నాడట, ఆయనే మాకు కావాలయ్యా అని అడిగారు. ఆ పేతురు గారితో చెప్పిన దేవుడు ఇక్కడ కొర్నేలతో చెప్పాడు. కొర్నేలతో చెప్పిన దేవుడు పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. అయితే దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే గనక నడిపింపు ఇలా ఉండాలి. నువ్వేదైనా చెప్తే దేవుడు నాతో కూడా చెప్పాలి, నువ్వేదైనా చెప్తే దేవుడు నాతో కూడా మాట్లాడతాడు అని ప్రార్థన ఆత్మ కలిగిన వారు వాళ్ళు, అంత శక్తి సామర్థ్యం గలవారు. కనుక పేతురు గారు వెంటనే వారిని పిలుసుకెళ్ళి పైన ఉంచి వారికి భోజనము సిద్ధపాటు చేసి భోజనం పెట్టి ఆ రోజు రాత్రి అక్కడ ఉంచుకొని ఆ తెల్లారి ప్రయాణమైనట్టుగా చూస్తున్నాం. ప్రయాణమై ఈ 10వ అధ్యాయంలో ఉన్న చరిత్ర మనకు తెలిసిందే. కొర్నేలి గృహానికి వచ్చాడు. కొర్నేలి గారు అనగా మీతో చాలాసార్లు చెప్పాను, ఒక శతాధిపతి, ఒక ఉద్యోగి, ఒక అధికారి, 100 మందికి పైన అధికారి, ఇలాంటి అధికారి కూడా గుడికి వెళ్ళలా, దైవజనుల వాక్యం వినలా, రక్షణ పొందలా, కానీ దాన ధర్మాలు చేశాడట, పుణ్యాలు చేశాడట, ప్రార్థనలు చేస్తున్నాడు, కుటుంబాన్నంతటిని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో దేవదూత వారి మధ్యలోకి మధ్యాహ్న సమయంలో దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. మధ్యాహ్నంలో దిగి వచ్చి ఆ కొర్నేలి, కొర్నేలి నీ ప్రార్థనలో, నీ యాచనలో ప్రభు సన్నిధికి చేరినయ్యా, తప్పకుండా ప్రభు విన్నాడు, ఇంకా నీకు కొన్ని కొదువైనవి. ఆ కొన్ని కొదువైనవి ఏంటి అంటే, నువ్వు చాలా మేలులు చేసిన ఈనాడు, నేను ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను చూసి దేవుడు నాకేదైనా మేలు చేస్తే నేను వాళ్ళకి కానుకేస్తా, ఒకవేళ మేలు చేస్తే నేను వాళ్ళకి ఏదైనా ఇస్తా, లేకపోతే గుడికి అప్పుడు వెళ్తా, దేవుణ్ణి అప్పుడు నమ్ముకుంటా అంటున్నారు.
అయితే వారి లెక్క అంత గొప్పదని బలమైందని నేను చెప్పట్లేదు. ఎందుకంటే పేతురు గారు దేవుడు ఎవరో తెలుకుండా ప్రార్థన చేయాలి, ఆయన దేవుడు అంట అని కుటుంబాన్ని కట్టుకొని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆయన విశ్వాసం ఒట్టిగా పోయిందా? ఒట్టిగా పోలేదు. పోకుండా వారిని వారి కుటుంబాన్ని ఎవరు ఇళ్ళు అంటే యూదులు, యూద జనాంగమునకు చెందిన ప్రజలు, వీరు వీరి చుట్టూ ఉన్నవారు, వీరి పల్లెలో ఉన్నవారు, వీరి పేటలో ఉన్నవారు, వీరి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరికీ కౌరంపించాడు కొర్నేలు గారు. మనం కూడా ఈరోజున ప్రార్థన పెడుతున్నాం. ఎంతమంది అమ్మ అంటే 10 మంది చాలక్క, మాకు సంఘం అంతా వద్దు అంటున్నాం. కానీ మరి కొర్నేలు అలా అన్నాడా? ఒకవేళ పెట్టాడు అంటే హృదయపూర్వకంగా ప్రార్థన కృతజ్ఞత తెలియచేశాడంటే బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధులకి అందరికీ తెలియచేశాడు, అందరిని పిలిపించాడు, అందరికీ దేవుని వాక్యం వినిపించాడు. అక్కడ యేసు క్రీస్తు దేవుడు నిజమైన దేవుడు అని నిరూపించాడు. ఆయనే మరణమై తిరిగి లేచిన యేసయ్య, ఆయనే బలిదానంగా ప్రాణాన్ని దానంగా ఇచ్చిన యేసయ్య అని రుజువు చేశాడు కొర్నేలి. కొర్నేలి ప్రార్థన బట్టి అక్కడున్న చతుష్పాత జంతువులంటి ప్రజలు మార్చబడ్డారు. మనం ఈనాడు ఎలాగున్నాం? నేను రక్షించబడితే చాలు, నా కుటుంబం అంత రక్షించబడక్కర్లా, మా అబ్బాయ ముందు తాగాల్సిందే, మరి మా ఆయన దొంగతనం చేయాల్సిందే, ఇంకొక అబ్బాయి మోసంగా దోచుకురావాల్సిందే, అట్టాగే బతకాలగా, మరి అందరం వస్తే అట్టా, అందరం వస్తే మేము నీతిగా ఉండాలి, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. కాబట్టి నేను ఒక్కదాన్నే ప్రార్థనకు వెళ్తా, లేకపోతే నేను ఒక్కడనే ప్రార్థనకు వెళ్తా అనుకునే కుటుంబాలు ఎన్నున్నాయి. ఎవరటు పోయినా నాకు పర్వాలా, నేను బాగుండాలి అనుకునేవారు ఎంతమంది ఉన్నారు. ఇలాగ ఆలోచిస్తే మనం కొన్నేళ్ళతో చాటి అయిన వారుగా లేవని నేను మీకు అందరికీ తెలియపరుస్తా ఉన్నా ఈ వాక్యం ద్వారా.